నమస్కారం ప్రసాద్, మనం చూసిన ప్రసాద్ టెకిన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కిచెన్లో, మన ఇంట్లో కిచెన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మన ఇంట్లో లేడీస్ ఎక్కువ కిచెన్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారు, మనం మాత్రం టీవీ ముందు కానీ స్పెండ్ చేస్తూ ఉంటాం. బ్యాచిలర్ బాబాస్ అయితే ఖచ్చితంగా కిచెన్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది, లేకపోతే బాబాయ్ హోటల్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కాదు కానీ, కిచెన్లో మనకి 500 రూపాయల లోపు మన ఇంట్లో ఉపయోగపడే గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా వరకు మీ మమ్మీకి కానీ, వైఫ్ కానీ, లేకపోతే సిస్టర్ ఎవరైనా కిచెన్లో మీకు కానీ, మీరు కూడా వంట చేస్తుంటారు చాలామంది అబ్బాయిలు కూడా, సో ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఇవి కొద్దిగా ఉపయోగపడతాయి. ఫస్ట్ వచ్చేసరికి మిల్క్ స్పిల్ స్టాపర్, అంటే మనం పాలు పొంగుతూ ఉంటాయి చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాం, గ్యాస్ స్టవ్ దగ్గర మొత్తం పాలు పొంగి మొత్తం బ్లాక్ అయిపోవడం, దాన్ని తుడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మెయిన్ మర్చిపోవడం అనమాట, పాలు పెట్టే చాలామంది మర్చిపోతూ ఉంటారు, పాలు పొంగిపోతున్నాయి పాలు పొంగిపోతున్నాయి ఈ పదం అయితే ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు అయితే వినే ఉంటారు చిన్నప్పటి నుంచి. సో ఇది ఆపడానికి ఈ గ్యాడ్జెట్ అయితే ఉపయోగపడుతుంది. దీని ఏం లేదు, జస్ట్ ఏదైతే మీ పాత్ర మీరు పాలు కాగబెడుతున్నారో దానిపైన ఇట్లా పెట్టేసేయాలి. ఇలా పెట్టేస్తే ఇది ఏం చేస్తుందంటే పాలు మీకు పొంగకుండా ఆపుతుంది. పాలు ఒకవేళ పైకి వచ్చినా కానీ అక్కడ దాకా వచ్చి టాప్ దాని టచ్ అయ్యి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోతాయి. పాలు పగిలిపోవడం ఇట్లాంటివి అయితే ఏముండవు. ఈ మెటీరియల్ ఎలాంటిదో, మళ్ళీ దీన్ని తగిలితే పాలు పగిలిపోతాయి ఏమో అట్లాంటివి అయితే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఇది టెస్ట్ చేసినప్పుడు బాగానే వర్క్ అవుతుంది. ఇది ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేశారు, తినదగిన వాటికి యూజ్ చేసే తెలుగులో చెప్పాలంటే దీని పదం. సో ఇట్లా దీన్ని తయారు చేశారు. సో ఇది యూస్ఫుల్, పాలు పొంగకుండా ఉపయోగపడుతుంది, మర్చిపోయే ఉంటాయి చాలామంది, అట్లాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడ్ సోప్ డిస్పెన్సర్. ఇంతకుముందు వాటర్ డిస్పెన్సర్ చాలామందికి యూస్ఫుల్ అయింది గ్యాడ్జెట్, ఇది వచ్చేసరికి మనకి కిచెన్లో ఉపయోగపడేది లిక్విడ్ సోప్ డిస్పెన్సర్. ఇది కూడా అట్లనే ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, పాత్రలు కడగడానికి మనకి చాలామంది జెల్ ఉంటుంది తీసుకుంటారు, విమ్ ఇట్లాంటివి మీ బ్రాండ్ ఏదైనా ఒకటి వాడుతుంటారు కదా, సో ఇవి వేస్ట్ చేస్తుంటారు ఎక్కువ. అట్లా వేస్ట్ కాకుండా ఏం చేయాలంటే ఆ జెల్ ఏదైతే ఉందో దీనిలో వేసుకోవాలి, కొంచెం కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇది ఇట్లా పెట్టేసేయాలి, పెట్టేసి ఇలా ప్రెస్ చేసామనుకోండి మనకి దీనిలోకి వస్తుంది, ఏదైతే జెల్ ఉందో దీనిలోకి వచ్చేస్తుంది. మనం వాష్ చేసుకోవచ్చు, డిష్లు వాష్ చేసుకొని అంటే పాత్రలు కడిగేసి మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఇది కూడా కొద్దిగా యూజ్ అవుతుంది. ఇవైతే మీకు దొరుకుతాయి స్పాంజెస్ ఏదైతే ఉన్నాయో ఇలాంటివి, ఇవి పాడైపోతాయి తొందరగానే, ఇవి మీరు రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది చాలా యూస్ఫుల్, మీకు ఏదైతే విమ్ ఇట్లాంటివి వాడుతుంటారు కదా జెల్, అట్లాంటివి ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా చాలా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, నీట్గా ఉంటుంది. ఇది మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఇది కూడా మీరు ఒకవేళ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసరికి కోకోనట్ బ్రేకర్. ఇది మీకు కిచెన్లో ఉపయోగపడుతుంది అండ్ దాంతోపాటు పూజ గదిలో కూడా ఉపయోగపడుతుంది. మనం కొబ్బరికాయలు కొడుతుంటాం కదా, కొబ్బరికాయలు కొట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. మేము మా ఇంట్లో బండరాల్లోనే బండరాల మీద కొట్టేసుకుంటా ఉంటారు, అట్లనే కొట్టుకోవచ్చు. లేదు మీకు కొద్దిగా డీసెంట్గా ఉంది, కొద్దిగా పాలు రాత్రి బండలు తిల్లి ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లా చోట మీరు చాలామంది యూజ్ చేయరు రాళ్ళు అట్లాంటి కింద బండ పగిలిద్దామో అని చెప్పేసి కొద్దిగా ఉంటుంది మా ఇంట్లో. సో కింద బండ కానీ టైల్స్ కానీ పగలకుండా యూజ్ చేయాలనుకుంటే ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు కట్టర్ ఉంటుంది, జస్ట్ ఇట్లా వేసి ఒక్క దెబ్బ ఏడగొడితే ఫట్ పగిలిపోయింది. ఇది మీకు కిచెన్లో కూడా ఉపయోగపడుతుంది. కిచెన్లో ఎలా ఉపయోగపడుతుంది, నాన్ వెజ్ చేయడానికి కొబ్బరి అవసరం ఉంటుంది, చాలామంది తెచ్చుకొని కొడుతూ ఉంటారు అమ్మ వాళ్ళకి. ఇది మా అమ్మకాయకు ఉపయోగపడుతుంది, యూజ్ చేస్తుంది ఇంట్లో యాక్చువల్లీ. ఇది కూడా యూస్ఫుల్ కిచెన్లో అండ్ ఒకవేళ మీరు పూజ గదిలో ఉపయోగించుకోవాలన్నా కానీ కొబ్బరికాయలు కొట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కట్ రెసిస్టెంట్ గ్లౌజెస్, ఇవి మాత్రం చాలా యూస్ఫుల్, మన చేతులు కట్ అవ్వకుండా ఇవి మీకు ఉపయోగపడతాయి కిచెన్లో. చాలామంది ఏలు కట్ అవుతూ ఉంటాయి కూరగాయలు కోసేటప్పుడు, ఇట్లాంటి పనులు చేసేటప్పుడు. సో అట్లాంటప్పుడు మీకు ఈ గ్లౌజెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. జస్ట్ మీరు వేసుకోవాలి కట్ చేసేటప్పుడు. సో మీకు వేసుకున్న తర్వాత మీరు కట్ చేస్తున్నప్పుడు మీకు ఇది టచ్ అయినా కానీ, ఇక్కడ చూడొచ్చు కత్తులు మీకు ఈ గ్లౌజెస్కి టచ్ అయినా కోసుకున్నా ఇవి మీకు అయితే చేతులు అయితే కట్ అవ్వు. సో ఇది కూడా చాలా యూస్ఫుల్, ఇది మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే చాలాసార్లు ఏళ్ళు కోసుకుంటూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు. సో అట్లాంటివి మనం ఆపాలనుకుంటే మాత్రం ఈ కట్ రెసిస్టెంట్ గ్లౌజెస్ ఇవ్వండి. సో వాళ్ళు కట్ చేసేటప్పుడు ఇవి వాడితే మాత్రం కత్తుల వల్ల ఇదైతే కట్ అవ్వదు. ఒకవేళ కత్తి రఫ్గా ఇట్లా ఉంటాయి కదా గరుగ్గా అట్లాంటివి ఉన్నాయనుకోండి దీంట్లో పట్టుకుంటుంది. సో మ్యాక్సిమం ఇప్పుడు అన్నీ ఇట్లాంటివి యూజ్ చేస్తున్నారు స్మూత్గా. ఒకవేళ గరుగు కత్తులు యూజ్ చేసే పని మాత్రం కొద్దిగా ఇది స్టిక్ అవుతుంది, అదొకటి నేను నోటీస్ చేశాను యూజ్ చేసేటప్పుడు. కానీ చాలా యూస్ఫుల్ ఇది. చేతులు అయితే కట్ అవ్వట్లేదు, చేతులు కానీ ఏళ్ళు కానీ మీకు అయితే ఇవి కట్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్, ఎవరైతే వంటగదిలో యూట్యూబ్ వీడియోస్ పెట్టుకొని ట్రై చేస్తుంటారు కదా,
అట్లాంటి వాళ్ళ కోసం, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఎంత పసుపు వేయాలి తెలియదు. వాళ్ళు అయితే చెప్తుంటారు ఒక గ్రామ్ పసుపు తీసుకోండి, లేకపోతే 5 గ్రాముల సాల్ట్ తీసుకోండి అని చెప్పేసి యూట్యూబ్ వీడియోలు చెప్తూ ఉంటారు. అది ఎలా మెజర్ చేయాలి, మళ్ళీ అవన్నీ చేయడం కష్టం కదా. అలాంటి దానికి ఇది ఉపయోగపడుతుంది మెజరింగ్ స్పూన్. ఇదేం చేస్తుందంటే మీకు ఇక్కడ రీడింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 0.5 ml, 0.5 grams, 1 ml, 1 grams, అంటే లిక్విడ్ రీడింగ్స్ ఉన్నాయి అండ్ సాలిడ్ రీడింగ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు లిక్విడ్ వేయాలంటే లిక్విడ్ రీడింగ్స్ ఇది సెట్ అవుతుంది. సాలిడ్ రీడింగ్ కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు, 0.5, 1, 2, 3.5 grams వరకు ఉంటుంది. సో ఇట్లా మీరు దీన్ని సెట్ చేసుకోవాలి. ఇట్లా అంటే కిందకు వస్తూ ఉంటుంది రీడింగ్, దానిపైన ఇది 1 ml, 1 ml కనిపిస్తుంది, ఇక్కడ మీకు గ్యాప్ 1 ml ఉంటుంది. ఇక్కడ 2 ml కనిపిస్తుంది మనకి, అంటే టాప్లో మన గ్యాప్ వచ్చేసరికి 2 ml ఉంటుంది. సో ఇట్లా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఎంత కొలత ప్రకారం మీరు సాల్ట్, పసుపు, ఉప్పు ఇట్లాంటి వేయాలనుకుంటారు కదా, సాల్ట్, పసుపు, ఉప్పు, ఉప్పు అన్న సాల్ట్ అన్న ఒకటే కదా, అంటే ఉప్పు కారాలు వేస్తారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువ కారం ఏమైనా ఎక్కువ ఉప్పు వేసినా కానీ కూర మనం తినలేం. అలాంటప్పుడు మెజర్ చేసేయాలనుకుంటే మాత్రం ఈ స్పూన్ మీకు ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం 13 grams వరకు ఉంది, 0.5 grams నుంచి స్టార్ట్ అయ్యి, ఎంఎల్ వచ్చేసరికి 0.5 ml నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర 13 ml వరకు రీడింగ్ అయితే ఉంది. దాని ప్రకారం ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. ఇవి ఫ్రెండ్స్ 5 gadgets వీక్ కిచెన్లో ఉపయోగపడేవి. ఈ సిరీస్ కొనసాగుతూనే ఉంటుంది, ఇంకా మీకు హౌస్లో ఉపయోగపడేవి ఇంకా రకరకాలు అయితే వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనిలో ఏదైనా గ్యాడ్జెట్ మీకు నచ్చి మీరు ఇంట్లో కొనుక్కోవాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అన్నీ ఉంటాయి, అక్కడ నుంచి మీరు వాటిని చెక్ చేయొచ్చు. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ షిమ్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.